హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టక్ జగదీష్. ఈ సినిమా షూటింగ్ మరోసారి ఆగింది. న్యాచురల్ స్టార్ నాని మళ్ళీ టక్ చేసుకుంటున్నారు, టక్ చేసుకునే షూటింగ్లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని టక్ జగదీష్ చిత్ర యూనిట్తో పాటు నాని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నాని హీరోగా రూపొందుతున్న చిత్రం టక్ జగదీష్, నిన్ను కోరి, మజిలీ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివ నిర్వాణ టక్ జగదీష్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నాని సరసన పెళ్లి చూపులు ఫేమ్ రీతువర్మ హీరోయిన్గా కనిపించనున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా షూటింగ్ 5 నెలల పాటు తాత్కాలికంగా అయిపోయింది. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుండటంతో సినిమా షూటింగ్లు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో టక్ జగదీష్ చేరింది. ఈ మేరకు నాని ట్వీట్ చేశారు. టక్ మొదలైంది అని ట్వీట్లో పేర్కొన్నారు. టక్ చేసుకుని పక్కన మాస్క్ తగిలించుకుని వెనక నుంచి తీసుకున్న ఫోటోను కూడా నాని ట్వీట్లో పొందుపరిచారు. న్యాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న టక్ జగదీష్ సినిమా షూటింగ్ 7 అక్టోబర్ తిరిగి ప్రారంభమైన సంగతి మన అందరికీ తెలిసిందే. కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా సుమారు 6 నెలలు ఆగిన షూటింగ్ మళ్ళీ తిరిగి ప్రారంభమైనట్టు నాని స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ప్రారంభమైన 10 రోజులకే ఈ షూటింగ్ మళ్ళీ ఆగింది. దీనికి కారణం టక్ జగదీష్ టీంలో ఒక టెక్నీషియన్కి కోవిడ్-19 పాజిటివ్ రావడమే. ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం టక్ జగదీష్ టీంలో కీలక టెక్నీషియన్ ఒకరికి కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. దీంతో శనివారం నుంచి ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ వికారాబాద్లో జరుగుతోంది. అయితే ప్రస్తుత పరిమాణం కారణంగా షూటింగ్స్ నిలిపివేశారు. యూనిట్లో సభ్యులందరికీ టెస్టులు నిర్వహించారు. కరోనా పాజిటివ్ వచ్చిన టెక్నీషియన్ కోలుకున్న తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఆ టెక్నీషియన్ హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. హీరో నాని దర్శకుడు శివ నిర్వాణ ఇతర టీం మెంబర్స్ అంతా సురక్షితంగా ఉన్నట్టు తెలిసింది. కాగా లాక్డౌన్కు ముందు 50% చిత్రీకరణ పూర్తి చేశారు. మిగిలిన సగ భాగం పూర్తి కావడానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఏదేమైనా ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి జనవరిలో థియేటర్లోకి తీసుకురావాలని నిర్మాతలు సాహో గారపాటి, హరీష్ పెద్ది చూస్తున్నారు. ఈ చిత్రంలో నాని సరసన రీతువర్మ, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.